ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8. సహోదరి సహోదరులారా, అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను, అతని నీతి నిరంతరము నిలుచును అని లేఖనంలో వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. కావున లోగడ ఇచ్చినదని మనము చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వలనని చెప్పెను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకను బలవంతముగా కాకను ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకునిన ప్రకారము ఇయ్యవలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆయన ధనవంతుడై ఉండినను మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలెనని మన నిమిత్తము దరిద్రుడాయెను. అది గ్రహించి తనను పోలియుండటం అంటే ఆకలి గొనిన వారికి ఆహారాన్ని ఇస్తూ, దప్పిగొనిన వారికి దాహాన్ని ఇస్తూ బీదలను కరుణించాలి. మనుష్యులకు కనబడవలేనని వారి ఎదుట మన నీతి కార్యం చేయక జాగ్రత్త పడెదము. లేని ఎడల పరలోకమందున్న మన తండ్రి యొద్ద మనము ఫలము పొందెదము. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలేనని వేషధారుల వలె సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బూర ఊదించవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని మన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలేను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును, సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. కనుక దేవుని యందు ఉత్తమమైన ప్రతి సత్కార్యము చేయిచు ఆయనలోనికి ఇమిడి మనము జీవించదము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.